అస్మద్గురు అస్మద్గురుచరణ అరవిందాభ్యాం నమ శంకర భగవత్పాదాచార్య శివాయ సద్గురవే నమ భూమౌ స్కలిత పాదానాం స్ఖలిత పాదావలనం తయి త్వమేవ శరణం శివే జీవునికి ముక్తి పొందడానికి ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల లభించేదే మానవదేహం మానవ ఉపాధి లభించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవటమే వివేకవంతుల లక్షణం అని సద్గురువులైన శ్రీ ఆదిశంకర భగవత్పాదులు వివేకవంతమైన మానవ జీవిత మహోత్కృష్టతను గురించి చెప్పారు మానవ జీవితం షడ్భావ వికారాలతో కూడి ఉంటుంది ప్రతి ప్రాణి ప్రకృతిలోని ప్రతి వస్తువు ఈ షడ్భావ వికారాలకు లోనవుతుంది షడ్భావ వికారాలు లేనిది కేవలం పరమాత్మ మాత్రమే షడ్భావ వికారాలు కలిగిన మనం షడ్భావ వికారాలు లేని స్థితిని చేరటానికి ప్రయత్నం చేయాలి షడ్భావ వికారాలు అంటే జాయతే అస్తి వర్ధతే విపరిణమతే పరీక్షీయతే వినశ్యతి అనేవి జాయతే అంటే పుట్టటం అస్థి అంటే ఉండటం అయితే ఈ క్రమంలో అస్థి అనేది మొదట కూడా చెప్పవచ్చు అది ఏదైనా ఒకటి ఉన్నది అంటేనే అది పుడుతుంది కదా అలా అన్నమాట జాయతే పుట్టటం అస్థి ఉండటం వర్ధతే పెరగటం విపరణమతే మార్పు చెందటం పరీక్షీయతే క్షీణించటం వినశ్యతి నశించటం చివరి మానవులైన జంతువులైన పక్ష్యాదులు వృక్షాలు కూడా ఈ ఆరు వికారాలను పొందుతూనే ఉంటాయి ఈ షడ్భావ వికారాలలో అంతర్గతంగా ఉండి షడ్వికారాలు లేనిది కేవలం చిచ్చక్తి మాత్రమే అన్ని వికారాలలోనూ కూడా ఉన్నది ఉన్నది అనేది జాయితే ఉన్నప్పుడు పుట్టి ఉన్నది పుట్టినది ఉన్నది ఉన్నది పెరుగుతూ ఉన్నది తరువాత మార్పు చెందుతూ ఉన్నది నశించిపోతూ ఉన్నది ఉన్నదే నశించిపోతూ ఉన్నది ఆ ఉన్నది అన్నదే సత్ అన్నది అంటే అందులో చైతన్యం చిత్ శక్తి ఉంటుంది చిత్ చైతన్యం ఉంది కనుకనే పుడుతోంది పెరుగుతోంది నశిస్తోంది అంటే సత్తో పాటు ఉన్నది చిత్ ఈ సచ్చిత్తులు శాశ్వతంగా ఆనందంతో కలిసి ఉంటే ఈ మూడు ఏకమైతే అదే సచ్చిదానందం పరబ్రహ్మ లక్షణం సచ్చిదానందం శాశ్వతమైతే పరబ్రహ్మ అశాశ్వతమైనప్పుడు జీవుడు ఉన్నది అన్నది శాశ్వతమే కానీ ఉపాధులు అంటే మన శరీరాలు శాశ్వతంగా ఉండవు మార్పు చెందుతూ ఉంటాయి ఉపాధులతో అనుభవించే ఆనందం క్షణికమైనది అది శాశ్వతం కాదు మార్పు చెందే ఉపాధులలో ఉన్న మనం మార్పు చెందని శాశ్వతాన్ని పొందాలి అంటే మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో మన మహర్షులు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు మనం మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి పెరిగి యవ్వనవంతులమయ్యే లోపలనే నిజమైన జ్ఞానాన్ని సరైన పద్ధతిలో గ్రహించాలి జీవితపు విలువలను నైతిక విలువలను గుర్తించి అలవరుచుకోవాలి క్రమబద్ధమైన జీవన విధానం అలవడాలి సనాతన సంస్కృతి మనలో జీర్ణించిపోవాలి సనాతన జీవన పద్ధతి మన జీవితంలో ప్రవర్తనలో కనిపించాలి శారీరకంగా శక్తి వన్ శారీరకంగా శక్తివంతులై మానసికంగా పరిపక్వత కలిగిన యువత వార్ధక్య వచ్చి శరీర శారీరక మానసిక శక్తి సన్నగిల్లే లోపే మానవ జీవితం లభించినందుకు చేయవలసిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చి అనుస్యూతంగా అనుక్షణము జీవన్ముక్తి స్థితిని పొందటానికి ప్రయత్నిస్తూ ఏ క్షణాన శరీరాన్ని త్యజించవలసి వచ్చినా తన ఆత్మ పరమాత్మలో లీనమవుతుందనే నిశ్చయ స్థితిలో ఉండగలగాలి కుండ బద్దలైతే కుండలోని ఆకాశం మహా ఆకాశమే అయినట్లుగా మన శరీరం ఘటం బద్దలవ్వగానే అందులో ఉన్న జీవాత్మ విశ్వాత్మలో ఏకమవ్వగలగాలి ఆ లోపలే చిత్తశుద్ధి కలిగించే నిత్య నైమిత్తిక కర్మలను ధార్మిక కర్మలను చేయాలి మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని గుర్తించి మనం పుట్టిన మతానికి దేశానికి భాషకు మన కుటుంబానికి బంధువులకు తోటి వారి పట్ల మన బాధ్యతను నిర్వహించాలి మన పూర్వకర్మను మన పూర్వకర్మానుసారంగా మనకు లభించిన ఉపాధి ధర్మాలను పాటిస్తూ బాధ్యతలను నెరవేరుస్తూనే అసలైన జ్ఞానాన్వేషణ సాగించాలి సదసద్వివేకాన్ని వృద్ధి చేసుకోవాలి కైవల్యం సర్వం శ్రీ శివశక్తి రూపాయ నమస్ శివాయ శ్రీమాత్రే నమ